హలో ఆల్ ఈ వీడియోని అట్లీస్ట్ వన్ మినిట్ అన్న చూడండి ఈ వీడియోలో అసలు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం ఏమేమి పాయింట్స్ అనేది మీకు తెలియబోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నిజంగా మీకు యూస్ఫుల్ వీడియో అని అనుకుంటే లాస్ట్ దాకా చూడండి ఓకే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై నమీ శ్రీరామ్ ఫ్రమ్ యాప్టిట్యూడ్ అటా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ అవర్ అప్డేటెడ్ వీడియోస్ అండ్ ప్లీజ్ షేర్ ఆర్ వీడియోస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మేజర్గా ఫోర్ పాయింట్స్ గురించి ఒక ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయబోతున్నాం అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎంఎస్ ఇన్ అబ్రాడ్ చేయడానికి అసలు ఏమేమి ఎగ్జామ్స్ అనేది మీరు రాయాలి అనేది తెలుసుకుంటాం ఆ తర్వాత వచ్చేటప్పటికి ఐఎల్స్ టోఫెల్ డ్యూలింగో వీటిలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అసలు ఈ త్రీ ఎగ్జామ్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం ఆ తర్వాత జీఆర్ఈ స్కోర్ కార్డ్ అనేది ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే లేదంటే అడ్మినిస్ట్రేషన్ రివ్యూలో ఉంటే అట్ ద సేమ్ టైం టోఫెల్ అనేది కూడా ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ నేనేం తీసుకోవాలి అనేది ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తాం అండ్ ఫైనల్గా యాప్టిట్యూడ్ ఆట ప్రొవైడ్ చేస్తున్న డ్యూరింగ్ ఓ క్రాష్ కోర్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో ఫస్ట్గా అసలు ఎంఎస్సీని అబ్రాడ్ చేయాలి అంటే ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అని అంటే వెరీ సింపుల్ అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు మన ఏపీలో తెలంగాణలో ఎంసెట్ రాస్తే ఎట్లయితే ఇంజనీరింగ్ సీట్ వస్తుందో అదేవిధంగా ఫారెన్లో ఎంఎస్ చేయాలంటే కూడా మీరు ఒక అడ్మిషన్ టెస్ట్ అనేది రాయాలి అడ్మిషన్ టెస్ట్ ఏంటి అంటే మనకి అవైలబుల్గా ఉన్నది టూ ఆప్షన్స్ ఒకటి జీఆర్ఈ ఇంకొకటి జీ మ్యాట్ బట్ జీమ్యాట్ అనేది జనరల్గా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటుంది కాబట్టి బీఎస్సీబికామ్ ఇంజనీరింగ్ ఈ స్టూడెంట్స్ మొత్తం కూడా రాసే ఎగ్జామ్ ఏంటి అంటే జీఆర్ఈ ఆ తర్వాత మన తెలుగు స్టేట్స్లో అనుకోండి అఫ్ కోర్స్ మనం ఎంసెట్ రాస్తే అడ్మిషన్ వచ్చేది తెలుగు స్టేట్స్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లోనే కాబట్టి స్పెషల్గా లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఏం రాయాల్సిన పని లేదు అదే మీరు వేరే స్టేట్స్లోకి వెళ్తున్నారంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదంటే డీమ్డ్ యూనివర్సిటీస్ వీటికి వెళ్తున్నారు అంటే వాళ్ళ ఎంట్రన్స్ టెస్టులు రాస్తారు అంతేగాని ఎక్కడ కూడా మన ఇండియాలో విత్ ఇన్ ఇండియా ఉంటే లాంగ్వేజ్ టెస్ట్ అనేది రాయం బట్ మనం వెళ్తుంది యునైటెడ్ స్టేట్స్కి కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా మనం రాయాలి సో మరి లాంగ్వేజ్ టెస్ట్లో ఉన్న ఆప్షన్స్ ఏమేంటి అంటే మేజర్గా మనకున్న ఆప్షన్స్ త్రీ అండి ఒకటి ఐఎల్స్ ఇంకొకటి టోఫెల్ ఇంకొకటి డ్యోలింకో ఈ త్రీ టెస్ట్లో ఏదైనా కూడా ఒకటి రాస్తే సరిపోతుంది ఒకదానికి మంచి స్కోర్ వచ్చింది అంటే సరిపోతుంది అయితే ఒక్కొక్క యూనివర్సిటీ అనేది ఒక్కొక్క కాంబినేషన్స్లో అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని యూనివర్సిటీస్ జీఆర్ఈ ప్లస్ ఐఎల్స్లో ఎంత స్కోర్ ఉండాలి జిఆర్ఈలో ఎంత స్కోర్ ఉండాలి జిఆర్ఈలో కూడా వెర్బల్లో ఇంత క్వాన్స్లో ఇంత లేదంటే జిఆర్ఈ ప్లస్ టోఫెల్ ఇంత ఇంత స్కోర్ ఉండాలి లేదంటే కొన్ని యూనివర్సిటీస్ ఐఎల్స్ ఇంతున్నా పర్లేదు టోఫెల్ ఉన్నా పర్లేదు అండ్ డ్యూలింగో ఉన్నా పర్లేదు సో ఇట్లా కాంబినేషన్స్ అనేది మనకి కావాల్సి వస్తూ ఉంటుంది అంటే ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి లాంగ్వేజ్ రాయాలి ఇట్స్ వెరీ క్లియర్ అయితే ఈ మూడ్లో ఏది బెస్ట్ ఐఎల్స్ టోఫెల్ డ్యూలింగో అని అంటే వెయిట్ ప్రిఫరెన్స్ వాటికి ఉన్న వెయిట్ ఇంపార్టెన్స్ వాటికి ఉన్న జనరల్గా బేస్డ్ ఆన్ ది కాలేజ్ అడ్మిషన్ రేట్ అండ్ ఆ కాలేజ్కి ఉన్న ఆ స్టాండర్డ్స్ని బట్టి ఐఎల్స్ అనేది ఎక్కువ స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం సో ఇది అవుట్ ఆఫ్ టెన్ మనకి ఇండియన్ స్టూడెంట్స్కి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది ఒక మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు ఎవో దానికంటే ఎక్కువ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్ సో ఇక్కడ జిఆర్ఈలో త్రీ హండ్రెడ్ స్కోర్ అక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందంటే చాలా కాలేజ్ మీకు ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత సెకండ్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనేది మనం ఎక్కువగా టోఫెల్ని ఫీల్ అవుతూ ఉంటాం ఈ టోఫెల్ ఏంటి అంటే ఈ టోఫెల్ని కండక్ట్ చేస్తుంది జిఆర్ఈని కండక్ట్ చేస్తున్న ఏదైతే కంపెనీ ఉందో ఈటీఎస్ సేమ్ కంపెనీ టోఫెల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటుందండి ఈ టోఫెల్ టోటల్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ మార్క్స్ టోటల్ ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఈ ఫోర్ సెక్షన్స్లో ఫోర్ థర్టీస్ వన్ ట్వంటీ మార్క్స్కి నైంటీ టూ హండ్రెడ్ వచ్చిందంటే ఒక మంచి స్కోర్గా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ త్రీ హండ్రెడ్ ఆ త్రీ టెన్ విత్ హండ్రెడ్ ఆర్ నైంటీ ఫైవ్ ఇట్లాంటి స్కోర్ అనేది చాలా మంచి స్కోర్ అండి కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే టోఫెల్లో ఎక్కువ మంది స్కోర్ కార్డ్స్ ఆగిపోతున్నాయి ఎందుకు ఆగుతున్నాయి ఏంటనేది ఒక ఫైవ్ మినిట్స్ ఒక వన్ మినిట్ తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాం ఓకే ఇంకా లాస్ట్ది ది డ్యూలింగో ఎగ్జామ్ డ్యూలింగో ఎగ్జామ్ అనేది ఈ ఫస్ట్ టూ ఐఎల్స్ టోఫెల్ అంతా ఫేమస్ కాదు కానీ దీని మీద కూడా చాలా యూనివర్సిటీస్ అనేది అడ్మిషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి సో ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల అసలు డ్యూలింగో అనే ఎగ్జామే లేదేమో ఇది లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఉండదు ఇలాంటి చాలా రూమర్స్ కూడా నడుస్తూ ఉన్నాయండి ఒకటి గుర్తుపెట్టుకోండి డ్యూలింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎగ్జామ్ ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లోనే ఎస్టాబ్లిష్ అయింది టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి డ్యూలింగ్ ఎగ్జామ్స్ అనేది నడుస్తూనే ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ పెట్టింది అయితే కాదు అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి డ్యూలింగ్ ఓ స్కోర్ని యాక్సెప్ట్ చేయరు ఏ యూనివర్సిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక రూమర్ మాత్రమే ఓకే సో ఈ మూడిట్లో ఏదైనా కూడా ఓకేనండి కాకపోతే ఈ డ్యూరింగ్ వచ్చినప్పటికీ టోటల్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ మీకు వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అనేది ఒక మంచి స్కోర్గా మనం చెప్పుకోవచ్చు సో త్రీ హండ్రెడ్ త్రీ టెన్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ జిఆర్ఈలో వచ్చిన వాళ్ళకి వన్ టెన్ నుంచి వన్ థర్టీ మధ్యలో వచ్చిన డ్యూరింగ్ స్కోర్ అనేది పర్ఫెక్ట్ చాలా యూనివర్సిటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాయి అండ్ అఫ్కోర్స్ ఐఎస్కి టోఫెల్కి యాక్సెప్ట్ చేస్తున్నంత అడ్మిషన్ రేట్ అనేది డ్యూరింగ్ ఉండకపోవచ్చు బట్ బేస్డ్ ఆన్ ఆర్ ప్రొఫైల్ మనం అయితే ఒక కాలేజ్కి వెళ్తాం ఒక కాలేజ్ డ్యూలింగ్ యాక్సెప్ట్ చేసే కాలేజ్కి వెళ్తే వర్క్స్ కేసులో ఈజీగా వెళ్ళిపోవచ్చు అయితే చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా నా వాట్సాప్ నెంబర్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను అండ్ నాకు చాలా మెసేజ్ కూడా ఉంటాయి కాల్స్ కూడా వస్తుంటాయి సో కాల్స్ కంటే మెసేజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను సో వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే నాకు ఏ కాంబినేషన్ అయితే బెటర్ జిఆర్ టోఫెలా జిఆర్ఈ ఐఎల్సా జిఆర్ఈ డ్యూలింగోనా అని అడుగుతున్నారు అయితే ఒక చిన్న అనాలసిస్ చేద్దాం ఇక్కడ ఇక్కడ మనకు ఉన్న అడ్మిషన్ టెస్ట్ అయితే జిఆర్ఈ ఒకటే కాబట్టి మ్యాండటరీగా రాయాల్సిందే అండ్ లాస్ట్ నా వీడియోలో జిఆర్ఈ స్కోర్ లేకపోయినా కూడా మనం హ్యాపీగా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు ఈజీగా అని చెప్పి ఒక మాట చెప్పాను దాంతో అందరు చాలామంది ఏంటంటే జిఆర్ఈ స్కోర్స్ నా ఫ్రెండ్స్ ఆగిపోతున్నాయి నేను అసలు రాయను అంటున్నారు అదొక చిన్న మిస్పర్సెప్షన్ అండి నేను జిఆర్ఈ రాసి ఆగిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే సో మీరు అంత బాధపడాల్సిన పని లేదు డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు ఇంకొక ఛాన్స్ ఉంది సో వితౌట్ జీఆర్ఈ కూడా ఎలా వెళ్ళగలిగే కాలేజ్ ఉన్నాయి అని చెప్తున్నాను అయితే ఏంటంటే జిఆర్ఈ రాస్తే వచ్చేంత మంచి కాలేజ్ మీకు జిఆర్ఈ స్కోర్ లేకుండా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దండి జిఆర్ఈ స్కోర్కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీ స్కోర్ కార్డు క్యాన్సిల్ అయితే అప్పుడు ఆల్టర్నేటివ్ వెళ్ళండి బట్ అసలు ఎగ్జామే రాయకుండా నేను వెళ్తా అని మాత్రం అనుకోవద్దు ఓకే సో విచ్ కాంబినేషన్ ఈజ్ బెస్ట్ అంటే ఒక చిన్న అనాలసిస్ చేద్దాం నేను ఇందాక చెప్పినట్టు జిఆర్ఈ టోఫెల్ ఒకటే కంపెనీ కండక్ట్ చేస్తుంది కదా ఈటీఎస్ సో ఇక్కడ ఏ టెస్ట్ అయినా పర్లేదు జిఆరీ మ్యాండేటరీ అవుట్ ఆఫ్ ఈ ఐఎల్స్ టోఫెల్ అండ్ జూలింగో నేను పర్సనల్గా చెప్తుంది ఏంటంటే గో విత్ ద సేమ్ ప్రియారిటీ ఐఎల్స్ టోఫెల్ జ్యూలింగో అయితే ఐఎల్స్కి హోమెడిషన్ అనేది లేదు సెంటర్కే వెళ్ళాలి సో ఇక్కడ నేను జెన్యున్గా ప్రిపేర్ అయ్యే ఓన్గా రాస్తాను అనుకుంటే వాళ్ళు రియల్లీ అప్రిసియేటెడ్ వాళ్ళైతే ఐఎల్స్కి ప్రిపేర్ అవ్వండి ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ స్కోర్ అయితే వస్తుంది కానీ కొంతమందికి ఉంటుందండి ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ మంత్ నేను జనవరి ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఫోర్ మంత్స్ ఐఎల్స్ ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు అప్పుడు ఐఎల్స్ని ఎలిమినేట్ చేసుకొని టోఫెల్ ఆర్ డ్యూలింగ్కి ప్లాన్ చేసుకోండి కానీ నెక్స్ట్ ఆగస్ట్ ఇంటేకి వెళ్తున్నాను అలా అనుకునే వాళ్ళకి ఏంటి అంటే మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యి ఐఎల్స్ అది కూడా టెస్ట్ ఫ్రమ్ సెంటర్ అప్లై చేసుకొని రాసుకోవాలి కాబట్టి అది ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయితే అవుతుంది మీకు మరి నాకు అంత టైం లేదనుకున్న వాళ్ళకి జీఆర్ఈ ప్లస్ టోఫెల్ బెటరా జిఆర్ఈ ప్లస్ డ్యూరింగో బెటరా అంటే ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇంతవరకు టోఫెల్ జీఆర్ఈ డ్యూరింగ్ అసలు ఏ ఎగ్జామ్ రాయలేదు అని అనుకుంటే వచ్చిన పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఒకటే కంపెనీ ఈటీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను మీరు ప్రిపేర్ అయ్యి ఓన్గా రాస్తాను నేను జెన్యున్గా అనుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ ఫ్రమ్ సెంటరే తీసుకోండి ఎనీ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్ ఎనీ ఆఫ్ ద త్రీ ఎగ్జామ్స్ మీరు ఖచ్చితంగా సెంటర్లోనే తీసుకోండి హోమ్ ఎడిషన్ ఉంది కదా అని చెప్పి టెస్ట్ ఫ్రమ్ హోమ్కి వెళ్ళొద్దు యాక్చువల్లీ నేను జెన్యున్గా రాస్తున్నాను నో ప్రాక్సీ నథింగ్ కానీ నేను మా ఇంట్లో కూర్చొని రాసుకుంటాను అండ్ మై కంఫర్ట్ అది ఇది అన్నారు అంటే ఇట్స్ అప్ టు యూ బట్ నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తుంది మీలాంటి వాళ్ళు సెంటర్కే వెళ్ళి రాయండి కోవిడ్ ఉంది కదా బయట నేను తిరగను అని ఎవరు అనుకోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే ప్రాబ్లం ఏం కాదు కానీ ఇట్ గివ్స్ యూ స్కోర్ కార్డ్ ఫర్ షూర్ ఓకేనా సో నెక్స్ట్ థింగ్ వీటిలో ఏది బెటరు అంటే నేను ఇప్పుడు చెప్తుంది మెడిషనే తీసుకుంటాను మీ రిక్వైర్మెంట్స్ మీకుంటాయి మీ ఆప్షన్స్ మీకుంటాయి సో హోమ్మెడిషన్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు బెటర్ ఏంటంటే జిఆర్ఈ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి అడ్మిషన్ టెస్ట్ కోసం జిఆర్ఈ తీసుకోండి ఆ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ కోసం మీరు టోఫెల్ కంటే కూడా డ్యూరింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకు అని అంటే ఎడిషన్లో స్కోర్ కార్డ్స్ ఎక్కువ క్యాన్సిల్ అవుతున్నాయి అని అంటున్నారు యాక్చువల్లీ అది హోమ్ ఎడిషన్ వల్ల కాదు అది ఎందుకో మీకు కూడా తెలుసు ఓకేనా సో ఇన్ దిస్ కేస్ ఒకవేళ మీ స్కోర్ కార్డ్ అనేది జిఆర్ఈ క్యాన్సిల్ అయింది అంటే సేమ్ కంపెనీ కాబట్టి దాని ఎఫెక్ట్ టోఫెల్ మీద ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది అండ్ ఇది రివర్స్లో కూడా వర్క్ అవుతుందండి వైజ్ వస ఒకవేళ జిఆర్ ఒకవేళ టోఫెల్ స్కోర్ కార్డ్ ఆగిపోయిందంటే అది జిఆరి మీద కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో వీటిలో బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే హోమ్ ఎడిషన్ మాత్రమే తీసుకుంటా అనే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను జీఆరి ప్లస్ డ్యూలింగ్ అవుతా వెళ్ళండి మరి ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి కదా అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయా అంటే యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్కి వెళ్దాం ఏముంది దాంట్లో ఓకేనా సో ఇక్కడ ప్రైసింగ్ వచ్చేటప్పుడు కూడా మీకు టోఫెల్ ఫీ కంటే డ్యూరింగ్ ఫీ అనేది తక్కువ ఉంటుంది అండ్ కోర్స్ వాస్ ఇది పాపులర్ కాలేదు అని అనుకుంటున్నారు తప్పితే ఇది ఎప్పటి నుంచో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంటున్న ఎగ్జామే ఓకేనా సో ఇవన్ డే ఆప్షన్స్ ఉన్నది సో ఇట్స్ అప్ టు యూ మీ స్కోర్ కార్డ్ ఒకవేళ క్యాన్సిల్ అయింది జీఆర్ఏఆర్ టోఫెల్ అనుకుంటే వాళ్ళు బెటర్ ఆప్షన్ ఏంటి అంటే డ్యూరింగ్ అయితే వెళ్ళిపోండి అండ్ నా టోఫెల్ స్కోర్ కార్డ్ ఆగిపోయింది అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డ్యూరింగ్ వన్ ఓకే అదే మీకు టైం ఉంది నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఐఎల్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్ ఓకే సో మనకి జీఆర్ఈ ప్లస్ టోఫెల్ జీఆర్ఈ ప్లస్ డ్యూలింగో ఎనీథింగ్ ఈజ్ ఫైన్ బట్ పర్సనల్లీ ఐ ప్రిఫర్ జిఆర్ఈ విత్ డ్యూలింగో ద ఎగ్జామ్ ఎందుకనేది కూడా ఇప్పుడే ఎనాలిసిస్ చేసాం కదా మనం అది ఇంటర్ డిపెండెంట్ అనమాట రిస్క్ లెస్ మనం వెళ్తే బాగుంటుంది రిస్క్ తీసుకొని వెళ్ళడం కంటే రిస్క్ లేకుండా వెళ్తేనే కొంచెం బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ ఓకే ఇంకా ఫైనల్గా యాప్టిట్యూడ్ అడ్డ డ్యూలింగో ద ఎగ్జామ్కి ఇస్తున్న క్రాష్ కోర్స్ అండి సో ఈ ఈ ఎగ్జామ్లో ఉండే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మీద మీకు ఈ ఫోర్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్లో మీకు ఆ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కోసం వన్ వీక్ క్రాష్ కోర్స్ అనేది అప్టిట్యూడ్ అడ్డా కండక్ట్ చేస్తుంది వీతే మినిమల్ ప్రైస్ మీరు దాంట్లోకి వచ్చారు అంటే మీరు జాయిన్ అయ్యారు అంటే మీకు డైలీ ఆస్ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ తర్వాత మీరు కాన్ఫిడెంట్గా మీ హోమ్ ఎడిషన్ తీసుకొని డీలింగు అనేది అటెంప్ట్ చేయొచ్చు ఒక మంచి స్కోర్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ స్కోర్స్ అలా ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో ఆర్ మేబీ సెకండ్ అటెంప్ట్లో మీరు ఈజీగా ఆ స్కోర్ని తీసుకొని వచ్చి మీ డ్రీమ్ యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు అండి సో మోర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి వీ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్ సో గైస్ ఎక్కువ కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు ఈ స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అవుతుందని డిప్రెషన్లోకి అయితే వెళ్ళొద్దు మీకు అయితే లాట్ మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన కన్సల్టెన్సీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ జీఆర్ఎస్ స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు డ్యూలింగ్ ఒక్క దాని మీద వెళ్ళిన వాళ్ళు కూడా నాట్ ఇన్ టెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి కాబట్టి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు మీ డ్రీమ్స్ అన్ని ఆవిరైపోతున్నాయని కూడా ఫీల్ అవ్వద్దు మీకు లాట్ మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే ఏది కరెక్ట్ పాత్ అనేది మీరు అర్థం చేసుకోవాలి సో మోర్ కెరియర్ గైడెన్స్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫస్ట్ వాట్సాప్ చేయండి ఆ తర్వాత కాల్లో కనెక్ట్ అవ్వండి సో గైస్ ఆల్ ది బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్